పెద్దనా మీ పేరు బైసయ్య కేవీ మైసయ్య ఏం పని చేస్తుంటావు రాయి పని చేస్తుంటే కానీ ఇప్పుడు బంద్ చేసిన సార్ రాయి పని చేస్తున్నా బంద్ చేస్తున్నా ఇక కాళ్ళు నొప్పులు అయినా కాళ్ళు నొప్పులు అయినప్పటి బంద్ చేస్తారు బంద్ చేస్తే పెన్షన్ ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యి సార్ కాబట్టి వస్తుందా పెన్షన్ వస్తుంది ఎంత వస్తుంది 3016 వస్తుంది కేసీఆర్ ఇస్తున్నాడు కదా పెన్షన్ నీకు ఎట్లుందంట కేసీఆర్ ప్రభుత్వం పనితీరు కేసీఆర్ ఇస్తుంది సార్ కేసీఆర్ ఇస్తుండు ఆయనకే ఇస్తా ఓటు ఇంకెవరికి గతంలో కాంగ్రెస్ కూడా ఇచ్చింది కదా పాలం పోయినా ఎందుకట్లా ఎందుకంటే ఆయన మంచిగా చేసిండు పింఛన్ చేసిండు ఇస్తా ఆయన ఇంతకు ముందు నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చూసింటావు కదా అభివృద్ధి అప్పుడు బాగా జరిగిందంటావు ఇప్పుడు బాగా జరిగింది కానీ తెలుగుదేశం అప్పుడు వేసిన ఫస్ట్ రామారావు ఎక్కినప్పుడు ఇప్పుడు అయితే కాంగ్రెస్ వచ్చిన సరే ఈ కాంగ్రెస్ కేస్తలేను తెలుగుదేశానికి వేస్తున్నాను టిఆర్ఎస్ టిఆర్ఎస్ కేస్తున్నాను మన కేసీఆర్కే వేస్తున్నాను కేసీఆర్ మరి మీ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే మన ఈయన అప్పులు కుడితే ఆయన ఉన్నాడా సంతోష్ నగర్ లో మల్లారెడ్డి మల్లారెడ్డి ఈయన అప్పులు కుడితే ఆయన ఉన్నాడు మధు అక్కడ ఎమ్మెల్యేని ఎప్పుడన్నా చూసావా చూసిన సార్ ఎట్లుంది ఎమ్మెల్యే వచ్చిన తర్వాత రోడ్లు కానీ నీళ్ళ సమస్యలు ఇంటి దాకా వేసిండ్రు సార్ రోడ్లు రోడ్లు వేసారు అన్ని వేసారు మంచిగా అప్పుడు ఎక్కడ ఈ రోడ్లు రోడ్లు లేదు ఒకటే రోడ్డు ఉండేది ఇది ఇప్పుడు రోడ్లు మంచిగా అన్ని మంచిగా అన్ని మంచిగా సార్ ఎమ్మెల్యేగా మల్లారెడ్డి గెలిచిన తర్వాత ఇవన్నీ జరిగాయి అంటావా అన్ని జరిగినాయి ఆ మల్లారెడ్డి వచ్చిన అన్ని జరుగుతున్నాయి మనకు ఇప్పుడు అప్పుడు ఎవరు చేసారని కాంగ్రెస్ వాళ్ళు చేయలే తెలుగుదేశం వాళ్ళు చేయలే ఏం చేయలేదు ఏం సౌకర్యం చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మల్లారెడ్డి గెలిచిన తర్వాత ఇవన్నీ జరిగాయి మళ్ళీ ఆయనకే మనం ఓటేసేది అందరం మా ఇంటిలో మొత్తం ఆయనకి ఇస్తాం చెప్పండి ఎట్లుంది కేసీఆర్ ప్రభుత్వం పనిచేయరు కేసీఆర్ సార్ చాలా బాగా చేసింది మాకు ఇక నాది 73 సంవత్సరం నాది ఏజ్ చాలా బాగా చూసుకుంటున్నాడు పెన్షన్ తీసుకున్నాం నక్కుంటా పోతున్నాం సంతోషమే కదా సంతోషం మరి ఇంతకు ముందు చాలా ప్రభుత్వాలు చూసింటావు కాంగ్రెస్ మరి కాంగ్రెస్ తో పోల్చుకుంటే టిఆర్ఎస్ ఎంతవరకు బెటర్ అంటావు టిఆర్ఎస్ బెటర్ అంటున్నాను మల్లారెడ్డి పనితీరు ఎట్లా చాలా మంచిగా చేస్తున్నాడు మా పరానగర్ నాది పరానగర్లో మల్లారెడ్డి ఎమ్మెల్యే లేబర్ మినిస్టర్ కూడా ఉన్నాడు కానీ చాలా మంచిగా చూస్తున్నాడు ముందు ఏం లేకుండే మా దగ్గర ఇప్పుడు కాలువలు అవుతున్నాయి డ్రైనేజ్లు అవుతున్నాయి మాత్ర నీళ్ళు ఇస్తున్నారు మందికి చాలా మంచిగా చూసుకుంటున్నారు అంత అంత పోతుంది మళ్ళీ వస్తాయి మా కేసీఆరే వస్తాడు నాకు నమ్మకం ఉన్నది బాగుందా పెన్షన్ విధానం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత ఇస్తున్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు 2016 కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు లేకుండే కదా 70 రూపాయలు ఇప్పుడు అయితే ఇచ్చేటోళ్ళు నాకు ఇస్తారు కదా వాళ్ళు రాకనే వాళ్ళు రాకనే ఏడుకెంచి ఇస్తారు ఉన్నాయనే చేస్తాం మంచిగానే చూస్తుంది మాకు ఫస్ట్ కాకముందే ఇచ్చేస్తున్నాడు జీతం 24 తారీఖు ఇచ్చేస్తాడు 23కే ఇచ్చేస్తాడు మర్చిపోతాం మరి ఎట్లా మీ రోడ్ల సమస్యలు నీళ్ళ సమస్యలు ఉన్నాయి కదా అవి మంచిగా చేస్తాం నీళ్ళది అయితే ఏం లేదు నాయన మాకు ఒకప్పుడు బాలాజీ నగర్ నీళ్ళే ఉండకపో బోర్ వేసినా నీళ్ళు రాకపోతే మంచిగానే ఉన్నది వేసిన కాడికి మొన్న రోడ్లు కూడా వేసుకుంటా పోయిండు ఈ రోడ్డు కూడా జర బాగాలేకుండా వేసిండు మంచిగానే ఉన్నది ఇక మాకు మంచిగా చేస్తే వేస్తాం పెన్షన్ ప్రతి నెల కరెక్ట్ వస్తుంది వచ్చాడు ఇక 4 రోజులు అయినాక మంచి తక్కువ అయితే వస్తాము ఇక తీసుకొని పోతాం అంతే ఇక ఏమన్నా రాలేదు ఇక్కడికి మరి రాలే మరి మీ ఏరియాలో నీళ్ళ సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ మంచుకుంటే కానీ ఇంకా రోడ్లు రాలేదు మా దిక్కు దాకా మార్కెట్ రోడే ఇంకా రాలేదు డేనిసులు అవి ఇంకా రాలేదు ఒక్కొక్కటి ఒకటి వేసుకుంటూ వస్తున్నాం దసరా వెళ్తుంది అన్నాడు దసరా వెళ్తుంది అన్నాడు అడిగిన అడిగితే ఏమయ్యా గిన్నె 4 గుడిసెల సంది బాధపడుకుంటున్నావు మాకు ఏం లేకపోయి నల్లలు అయితే వచ్చినాయి మరి రోడ్లు ఎప్పుడు వేస్తామంటే వేస్తామమ్మా దసరా వేస్తుంది దసరా వరకే వేస్తామా అన్నాడు ఈసారి ఊరికే ఓటు మాకు ఇస్తున్నా మళ్ళీ నెల సంది 3000 ఇస్తారట మరి వేస్తాం మన ఆయనకి మాకు అన్నం పెట్టడానికి వేస్తాం కానీ ఉట్టోళ్ళకి వేస్తామా అంతే.